అందరికీ నమస్తే అండి. మన ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు నేను చేసి మీకు చూపించబోయేదండి అన్నవరం దేవస్థానం ప్రసాదం చేసి చూపిస్తున్నాను. అది నాకు ఎలా తెలుసును అంటారు. మాకు అన్నవరం దేవస్థానం మీద ఒక అబ్బాయి తెలుసున్న అబ్బాయి అన్నాడు, అమ్మ నేను అన్నవరం ప్రసాదం ఎందుకు అంత రుచి వస్తుంది బాబు అని అడిగితే, అమ్మ నేను చెప్తాను ఇలా తయారు చేసి చెప్పు నువ్వు తయారు చేయి అన్నాడు. అందుకని నేను మా పక్కింటి వాళ్ళకి తయారు చేసి చూపించాను. అమ్మ అన్నవరం ప్రసాదం చాలా టేస్ట్ వచ్చింది, చాలా రుచిగా ఉంది, చాలా బాగా చేసావు. అన్నవరం ప్రసాదం అంటే చాలా మందికి ఇష్టం, ఇష్టం లేని వాళ్ళు ఉండరు, చాలా రుచిగా ఉందని అన్నారని నేను మీకు అందరికీ తయారు చేసి చూపిస్తున్నాను. చూడడం అయితే చాలా గొప్పగా చెప్పాడు ఆ అబ్బాయి నాకు. మీకు అందరికీ నేను చేసి చూపిస్తాను, ఎంతెంత తీసుకున్నాను, ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను. మీరు కూడా అలాగే తయారు చేయండి. ఇప్పుడు 200 గ్రాములు గోధుమ నూక తీసుకున్నానమ్మా. ప్రసాదానికంటే గోధుమ నూక ప్రత్యేకంగా ఇస్తారు, మీరు అలాగని అడగా చేసుకునేటప్పుడు. ప్రసాదానికి నేను గోధుమ నూక 200 తీసుకున్నాను. అలాగే గ్లాసు పాలు తీసుకున్నాను, 1/4 కేజీ పాతబెల్లం తీసుకున్నాను. మీకు కనిపిస్తుందా పాతబెల్లం చూడండి. నేను 100 గ్రాములు నెయ్యి తీసుకున్నాను. అలాగే ఇది కొంచెం 100 గ్రాములకి ఎన్ని పాయింట్లు కానీ తక్కువ ఎంత బాబు నాకు రావట్లేదు. 75 ml 75 ml నెయ్యి తీసుకున్నాను చూసారా. అలాగే కిస్మిస్ పళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, లాలిక్కాయలు పొడిని చేసుకున్నాను చూసారు కదా. ఒక సెంసాడు ఉంటుంది అది. ఇవి మనం కావాల్సిన వేసుకొచ్చినట్టు పప్పుల మాటకి దానివల్ల కాదు. ఇప్పుడు ప్రసాదానికి మనం సత్యనారాయణమూర్తి ప్రసాదానికి రుచికి మనకు పాత బెల్లం, నెయ్యి, తేనె. నేను అది ఎలా తయారు చేస్తాను మీరు అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అన్నీ చూపించాను కదమ్మా, చూశారు కదా ఎంతంత తీసుకున్నానో ఏమేమి తీసుకున్నానో. ఏంటి మన ముఖ్యమైంది అన్నవరం దేవస్థానం ప్రసాదం ఎలా తయారు అవుద్ది అంటే, ముఖ్యంగా మనకు పాత బెల్లం ఉండాలా, మంచి తేనె ఉండాలి, పట్టు తేనె. దాని ముఖ్యమైంది తేనె, నెయ్యి, పాత బెల్లం. రుచి వచ్చేది మనం కలపడంలో కూడా మనం అలా కలుపుతా పాకం వచ్చేలా కలుపుతూ ఉండాలన్నమాట. రుచి దాంట్లో వస్తుంది అనమాట. మనం ఇవన్నీ వేసుకుని మనం ఈ కలపడంలోనే మనకు రుచి వస్తుంది అనమాట. పట్టు వచ్చి అవన్నీ అబ్బాయి చెప్పినాక చూపించాడు, అమ్మ ఇలా తయారు చేయి నువ్వు అని ఒక తెలుసున్న అబ్బాయిని అడిగితే అన్ని వివరంగా చెప్పాడు. పక్కోళ్ళకి నేను తయారు చేశాను, చాలా చాలా బాగుందమ్మా, చాలా బాగా చేసావు, అన్నవరం దేవస్థానం మీద ప్రసాదం అయితే చాలా మందికి ఇష్టం, నువ్వు అందుకంటే గొప్పగా చేసావు అని అన్నది ఆవిడ. సరే నేను వీడియోలో కూడా చేసి చూపించానండి మరి అందరికీ నేను అన్నాను. చూపించమ్మ ఇంకనే పర్వాలేదు, చూపించమ్మ అందరూ చేసుకుంటారని అన్నారని మీకు చేసి నేను చూపించబోతున్నాను. ఇప్పుడు నేను స్టవ్ పంటున్నాను చూడండి, నేను ఎలా తయారు చేస్తున్నాను మీరు అందరూ కూడా చాలా బాగా చూడాలి. అన్నవరం సత్యనారాయణ ప్రసాదం స్టవ్ పంటున్నాను చూడండి, స్టవ్ పెట్టాను కదా. ఇప్పుడు మనం నూక వేపుకోవాలి చూసారా. ఈ నూక అంతా కొంచెం మనం ఇలాగ ఎర్రగా వేపుకోవాలన్నమాట. ఇలాగా కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూసినట్టుంటే సబ్స్క్రైబ్ కొట్టండి, మరి మీరు అందరూ కూడా లైక్ చేయాలి మరి చూసారమ్మా. నూక ఎలాగే వేపుతున్నాను, ఎర్రగా వేపాను చూసారా. ఇప్పుడు తీసేస్తున్నాను, మరి నూక ఎర్రగా వేగింది తీసేస్తున్నాను, నూక పెట్టేస్తున్నాను. ఇదిగో చూడండి చూసారు కదా ఎలాగైపోయాను, చూసాం పెన పెట్టాను కదా. ఇప్పుడు అవి వేపి పక్కన పెట్టాను నూక. ఇప్పుడు నెయ్యి వేసి మనం పప్పులు వేపుకుందాము, పప్పులు వేపుకోవాలన్నమాట, వేపుంచుకోవాలి. ఇలాగే మనం చేసుకోవాలమ్మా. ఇది చూసారా ఎగుతున్నాయి, ఎర్రగా ఎలాగే ఎగుతున్నాయో. ఇందులో చేస్తాను కదా అని నేను ఏపీ ముందు ఉంచుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వేసేస్తాను కిస్మిస్ పళ్ళు. ఇలా చిన్న మంట మీద మనం ఇలా దోరగా వేపుకోవాలన్నమాట. మీరందరూ అక్కడ ఉండి జాగ్రత్తగా చూడండి ప్రసాదం నేను ఎలాగైతే తయారు చేస్తున్నానో. అన్నవరం సత్యనారాయణమూర్తిని తణుచుకుని ప్రసాదం చేసుకోవాలన్నమాట. మనం చేసుకుంటే మనకి చాలా బాగా రుచి వచ్చేస్తుంది అనమాట ప్రసాదం అయితేనే. మనకి ఇంకా అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదమే. ఎర్రగా అయిపోయి కదమ్మా తీసేస్తుందని పాలి.
నీళ్ళు కొలుసు పోసుకున్నానమ్మా. గ్లాసుకి 2 గ్లాసులన్నర నీళ్ళు. ఇదిగో గ్లాసుకి 2 గ్లాసులన్నర నీళ్ళు కొలుసు పోసుకున్నాను. చూసారా నీళ్ళు? నీళ్ళు ఎక్కువ మనం పోసుకోవాలన్నమాట. అందుగురించి 2 గ్లాసులన్నర పోసాను. గ్లాసులను ఓకే. అయ్యి మనం మరిగేటప్పుడు నేను మళ్ళీ ఏడిని చూపిస్తాను మీకు. నీళ్ళు మరగడం లేట్ అవుతుంది కదా, ఒక 2 నిమిషాలు. ఈ నీళ్ళు మరిగే లోపు నేను బెల్లం చెదగొట్టుకుని తెస్తానమ్మా. చూడండి అమ్మా నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం నూక వేసుకుందాం. నీళ్ళు ఎలా మరుగుతున్నాయో చూడండి. నీళ్ళు ఎలా మరిగిన తర్వాత మనం ఇలాగ వేసుకోవాలన్నమాట. ప్రసాదం అయితే మరి చాలా రుచి, చాలా వాసన, ఇప్పుడే వాసన వచ్చేస్తుందమ్మా. మరి చేసిన తర్వాత ఇంకా ఎంత వాసన వస్తుందో తెలియదు కానీ మనకు సత్యనారాయణమూర్తి ఇప్పుడే వాసన చూపించేస్తున్నాడు. ఇప్పుడు మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఏంటంటే నీళ్ళు మనమేమో గోధుమ నూక ఎక్కువ పడతాయి కదమ్మా, ఉడకాలి కదా, ఇది చిన్న మంటలో పెట్టుకోవాలి ఇలా కలుపుకొని. చూసారా చిన్న మంటలో పెట్టాను. ఇది మళ్ళీ ఒక 10 నిమిషాల పైన పడుతుంది ఉడకడానికి, అలాగా చిన్న మంటలోని. ఇప్పుడు మూత పెడతాను. సరే మూత తీసి చూద్దామమ్మా. ఇప్పుడు చూడండి దగ్గర పడిపోయింది. మరి ఎంత టైం అయింది చూడమని కదా నిన్ను, తెలియదు 18 నిమిషాలు అయిందంట అమ్మా. బాబుని అడిగాను చెప్పాడు, ఇప్పుడు 18 నిమిషాలు అయిందంట. ఏంటే ఇదిగో ఉడకడం లేట్ అవుద్ది కదా. మరి ఇదిగో చిన్న పలుకు మీద మనం, చిన్న పలుకు ఉందన్నమాట. ఈ చిన్న పలుకు మీద మనం ఇప్పుడు ఏం వేసుకుంటాం, ఏం వేస్తాను నేను చూడండి. ఇదిగో చూడండి పాలు వేస్తున్నాను నేను, చూస్తున్నారా? అందరూ జాగ్రత్తగా అలగించి జాగ్రత్తగా చూడండి. మన సత్యనారాయణమూర్తి ప్రసాదం చూడండి, పాలు వేస్తున్నాను. మనం ఇలాగ జిగమానం రావడానికి కలుపుకోవాలన్నమాట ప్రసాదం. అయ్యవారు వచ్చేస్తారు మరి మన ప్రసాదానికి. ఇప్పుడు తేనె వేస్తున్నాను. మంచి తేనె కొనుక్కున్నాం, ఇది మేము పట్టు తేనె. తేనె అయితేనే ఎదురుగుంటా మనం తీయించుకుని తీసుకున్నాం అన్నమాట. ఈ తేనె ఎక్కడ తెచ్చారో మళ్ళీ అడుగుతారు కదండి, నేనే చెప్పేస్తాను ముందుగానే. మనకి రంప చోడవరం అని ఉంటుందండి, అక్కడ రంప చోడవరంలో మా నాన్నగారు తెలిసిన ఆయన ఉన్నారు. ఆయన మాకు ఎప్పుడూ ఇస్తారనమాట అండి. ఇప్పుడంటే లాక్డౌన్ వల్ల ఆయన రావడం కుదరక నేనే వెళ్ళి ఉండగానే నా ఎదురుగానే వెళ్ళి తీసుకెళ్ళి పిండి ఇస్తారనమాట. అందుకనే ఒరిజినల్ తేనె అంటాం అనమాట అండి. ఒరిజినల్ తేనె ఎప్పుడు కూడా కొంచెం ఎగటగా ఉంటుంది అనమాట. నెయ్యి వేస్తున్నాను చూడమ్మా, నెయ్యి వేస్తున్నాను చూడండి. అలా రెండుసార్లు అంటున్నావు కదా, అందరూ ఏమంటారు అనుకున్నావు, ఒకసారి చెప్పండి చాలు, రెండుసార్లు అంటున్నారు అమ్మా అని అంటున్నారు. ఒకసారి అంటాను, నువ్వేమో 2-3 సార్లు అంటున్నావు. తాలికే పొడి వేస్తున్నానమ్మా. నువ్వేం మాట్లాడతలేదు అంటున్నావు, అలాగని నేను చెప్తున్నాను. ఒకవేళ అలకంటున్నారా లేదా మళ్ళీ కొంచెం చెప్తే అలకంటారు కదా అని. అంటే 2 సార్లు అని అలానుకుంటున్నారు. ముందు చెప్పింది మనం ఒకవేళ చూడలేదు గబుక్కుని మర్చిపోయాం అంటారు గబుక్కునని నేను అలా చెప్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు మనం ఇలా కొంచెంసేపు కలుపుకుని ఇప్పుడు మళ్ళీ మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇదంతా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఈ బెల్లం వేసుకోవాలన్నమాట. అప్పుడు బెల్లం వేయకూడదు. ఇదిగమ్మా చిత కొట్టాను బెల్లం, చితకలేదమ్మా, రాయిలాగా ఉంటుంది బెల్లం. ఈ బెల్లం అంతా పాత బెల్లం అంటే చాలా గట్టిగా రాయిలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దాకా నేను చితకొట్టలేక మా వాడిని చితకొట్టమన్నాను. ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం బెల్లం అప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుంటాను. చూడండి అమ్మా మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే మరి బాగా వాసన మాత్రం బాగా వచ్చేస్తుంది మన సత్యనారాయణ ప్రసాదం. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. మరి బెల్లం వేస్తున్నాను.
తేను కూడా యాడ్ నెయ్యి కూడా యాడ్ నా కొంచెం ఇలాగా కొంచెం చేపు మనం అలా కలపాలన్నమాట జిగమానం రావడానికి మనం ఇలా కలిపి ఇప్పుడు చేసేద్దాం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పళ్ళు మన రంగు చూసారా ఎలా వచ్చేసిందో అన్నవరం వచ్చిన అనుమతి ప్రసాదం మనం ఈ తేనె వల్ల బెల్లం వల్ల నెయ్యి వల్ల మనకి రంగు వచ్చేద్దన్నమాట పాత బెల్లం కూడా నిక్కర్సైన బెల్లం ఉండాలమ్మ మంచి బెల్లం ఉండాలన్నమాట మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెడదాం ఇప్పుడు మూత చూపిస్తున్నానమ్మ మరి మన ప్రసాదం అయితే మరి రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను మరి ప్రసాదం చూడండి ఎలాగ రెడీ అయిపోయిందో చాలా వాసన వచ్చేస్తుంది మరి అన్నవరం చచ్చినాడు మూర్తి మనకి అయితే మరి చాలా వాసన రప్పించేస్తున్నాడు చూసారా మట్టి మూకుట్లో నెయ్యి బామేను నేను నెయ్యి బామే అందరూ వేస్తున్నాను చూడండి అదిగో ప్రసాదం రెడీ అయిపోయింది వాసన గుమగుమలు ఆడిపోతుంది అన్నవరం చచ్చినారని వచ్చేసాడు మా ఇంటికి ప్రసాదం దగ్గరికి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పళ్ళు వేసేసి చూసారా ప్రసాదం మీద చూడండి ఎలాగా అంటుందో మన అన్నవరం ప్రసాదం అయితేని చాలా వాసన సువాసన వచ్చేస్తుంది మరి చూసారు కదమ్మా ప్రసాదం అన్నవరం చచ్చినారని ప్రసాదం తయారు చేసేసి చూసారు కదా మరి మన ప్రసాదం కనుక మీకు నచ్చినట్లుంటే ఛానల్కి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ టచ్ చేయండి అందరికీ కొత్త కొత్త అందరికీ లైక్ చేయండి మన ప్రసాదం గురించి పక్కన బెల్ టచ్ చేయండి బాయ్ బాయ్ రేపు మళ్ళీ కలుద్దాం